ఆదిలాబాద్ జిల్లా నేతాజీ చౌక్లో భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టారు. తెలంగాణ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల బోర్డుల నిధులను ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని సేటు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. అందుకే సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యమంత్రికి వినతిపత్ర రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు. కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 1979 వలస కార్మిక చట్టాన్ని, 1996 కేంద్ర భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా విధానాలు రూపొందించడం సబబు కాదన్నారు. ప్రమాదవశాత్తు సహజంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. 65 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. 2009 సంవత్సరంలో ఇచ్చిన వెల్ఫేర్ బోర్డ్ కార్డులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన రెగ్యులర్ రెవెన్యూ చేయాలన్నారు. ఈ నెల 16 నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్లో గల అడ్డాలో కార్మికుల సంతకాల సేకరణ చేశాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన స్కీమ్లలో ఏదైతే 4 ప్రమాదవశాత్తు మరణించిన, సహజంగా మరణించిన, పాక్షిక అంగవైకల్యం లేదా శాశ్వత అంగవైకల్యాలు ఏర్పడినప్పుడు ఇచ్చే స్కీములకు సంబంధించిన వాటిని ఈరోజు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే భవన నిర్మాణ కార్మిక హక్కులు ఉన్నాయో వాటిని ఈరోజు నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపైన భవన నిర్మాణ కార్మికులందరినీ ఐక్యం చేసి అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే 1996 భవన నిర్మాణ కేంద్ర కార్మిక చట్టం వచ్చిందో ఆ తర్వాత అంతకుముందున్న వలస కార్మిక చట్టాలు ఉన్నాయో వీటిని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాయి. ఏదైతే వెల్ఫేర్ బోర్డు నిధులు ఉన్నాయో వాటిని ఈరోజు ఇతర కార్యక్రమాలకు మళ్లింపు చేసే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్లను కార్మికుల ఖాతాలో జమ చేయాలి. ఏదైతే కార్మికులకు ప్రమాదవశాత్తు మరణించిన వారు ఉన్నారో వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. 65 సంవత్సరాలు నిండిన కార్మికులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఈ అన్ని డిమాండ్ల సాధన కోసం 16వ తేదీనాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఎస్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని, 18నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తమ హక్కుల సాధన కోసం, తమ వెల్ఫేర్ బోర్డు పరిరక్షణ కోసం భవన నిర్మాణ కార్మికులందరూ నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తమ బాధ్యతగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.